క్యాప్సికం పాలకూర మిక్స్ కర్రీ. క్యాప్సికం పాలకూర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం పాలకూర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పోపుల పెట్టె ఉప్పు ఉల్లిపాయలు ఈ విధంగా క్యాప్సికం అన్నిటిని కోసి పెట్టుకుందాము. పాలకూరను ఈ విధంగా చక్కగా కడుక్కొని ముక్కలు చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసుకొని కడిగి కట్ చేసిన పాలకూర వేసుకొని గ్రైండింగ్ చేసుకుందాం. చక్కగా గ్రైండ్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పాలకూర వేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. రెడీగా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద పెద్దగానే స్లైస్ లా కట్ చేసుకోండి. నూనె వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు మెంతులు వేసుకుందాం. మినప్పప్పు జీలకర్ర ఆవాలు చిన్న అంటే కొంచెం ఇంగు వేసుకున్నాము. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ విధంగా ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. పసుపు వేసుకుందాం. టేబుల్ స్పూన్ ఉప్పు పాలకూర క్యాప్సికం కూర మూత పెట్టాం ఒక రెండు నిమిషాలు. ఈ విధంగా మజ్జింది బాగా. ఇప్పుడు మన క్యాప్సికం వేసేద్దాం. ఇంట్లో మూత పెట్టేద్దామండి. రెడీ అండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా
రెడీ అయిపోయింది. ఇంత గ్రీన్లో మళ్ళీ ఇంకొక గ్రీన్ కలుపుదాం, కొత్తిమీరని కలుపుదాం. జాగ్రత్తగా ఉండండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, శుభ్రంగా చేసుకొని తినండి. మా వీడియోని చూసి లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకొంతమంది చేత చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ నమస్కారం. వంట కార్యక్రమం చూశారు కదా మరి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలని కింద కామెంట్స్లో పెట్టండి. నలుగురు చేత సబ్స్క్రైబ్ చేయించండి, ప్రోత్సహించండి. నమస్కారం.